దక్షిణ భారత రాష్ట్రాలకు సంబంధించి జనాభా నియంత్రణ మీద మరొకసారి చర్చ మొదలైంది. ఇది పాత అంశమే కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ అంశాన్ని మరలా ప్రస్తావించడంతో ఇప్పుడు దీనిపై కాస్త ప్రాధాన్యం సంతరించుకుంది. జనాభా నియంత్రణ, దాని ద్వారా ఎదురయ్యే పరిణామాల గురించి చాలా కాలంగా తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు ఏదో ఒక రూపంలో తమ స్వరాన్ని అయితే వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా డిలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన ప్రస్తావన వచ్చినప్పటి నుంచి ఇది కాస్త పెరిగింది. ఇక చంద్రబాబు తాజాగా మాట్లాడుతూ అమరావతిలో ప్రజలు వృద్ధులు అవుతున్నారని, రాష్ట్రానికి అదొక సమస్యగా మారనుందని పేర్కొన్నారు. అక్టోబర్ 19న ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని మరొకసారి పిలుపునిచ్చారు చంద్రబాబు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనకుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులుగా చేస్తూ చట్టం కూడా తీసుకొస్తామని చెప్పారు. ఆ మరుసటి రోజే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా పార్లమెంట్లో సీట్ల ప్రాతినిధ్యం మీద జనాభా నియంత్రణ చూపించే ప్రభావాన్ని కూడా ప్రస్తావించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సామూహిక వివాహ వేడుకలకు హాజరైన స్టాలిన్ పార్లమెంటు స్థానాలు తగ్గిపోతున్న తరుణంలో 16 మంది పిల్లల్ని ఎందుకు కనకూడదు అని ప్రశ్నించారు. జనాభా నియంత్రణ మీద చంద్రబాబు నాయుడు, స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు డిలిమిటేషన్ వల్ల నష్టపోతాయనే ఆందోళన ఎప్పటి నుంచో అయితే ఉంది. కేంద్రం జనాభా ఆధారంగా నిధులను రాష్ట్రాలకు పంచడం మీద ఎంతో కాలంగా దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీని గురించి చంద్రబాబు ప్రస్తావించగా పార్లమెంటులో ప్రాతినిధ్యం గురించి స్టాలిన్ కూడా మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల్లో యువకుల సంఖ్య తగ్గిపోతుంది, అలాగే వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జపాన్, చైనా వంటి అనేక దేశాలు ఈ సమస్యతో ఎలా పోరాడుతున్నాయో కూడా ఆయన తన వ్యాఖ్యల్లో ప్రస్తావించారు. రాష్ట్రాభివృద్ధి కోసం రూపొందిస్తున్న విజన్ 2047లో జనాభా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతున్నారు. SFHS5 ప్రకారం సంతానోత్పత్తి జాతీయ సగటు రేటు 2% కాగా తెలంగాణలో అది 1.8%గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అది 1.7%గా ఉంది. చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు తన వ్యాఖ్యల్లో. 2014 నుంచే ఆయన దీని మీద మాట్లాడుతూ వస్తున్నారు. జనాభా పెరిగితేనే మానవ వనరులు వృద్ధి చెంది సంపద పెరుగుతుందని ఆయన అయితే చెబుతూ వస్తున్నారు. సంతానోత్పత్తి రేటు 1.8 కంటే తక్కువగా ఉంటే సంబంధిత దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ప్రభావం చూపుతుంది అని ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్కి చెందిన ఒక ప్రొఫెసర్ ఒకరు అయితే చెప్పారు. 2001లో ఆంధ్రప్రదేశ్ వృద్ధుల జనాభా 12.6%, అయితే ఇది కొంతకాలంగా అది పెరుగుతూ వస్తుందని డేటా అయితే చెబుతోంది. భారత రిజిస్టార్ జనరల్ గణాంకాల ప్రకారం ఈ జనాభా 2011లో 15.4% ఉండగా 2021లో 18.5%, 2031 నాటికి 24.7%కి పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆ ప్రొఫెసర్ అయితే మనకు చెప్పారు. ఇక వృద్ధుల జనాభా పెరుగుతోంది అంటే పనిచేసే జనాభా తగ్గిపోతుందనే అర్థం. ఇది ప్రధానంగా మానవ వనరుల కొరతకైతే దారితీస్తుంది. సౌత్ కొరియా, చైనా, జపాన్ వంటి దేశాలు ఇప్పటికే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. పెళ్లి చేసుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహకాలను కూడా సౌత్ కొరియా ఈ మధ్య ప్రకటించింది. జపాన్ అయితే ఇక పెళ్లి బడ్జెట్ కూడా తన బడ్జెట్లో కేటాయించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో అలా ఉంటే ఇంకా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగా మేల్కోవడం మంచిదే కదా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం మగవాళ్ళ సగటు ఆయుర్దాయం 67 ఏళ్ళు కాగా మహిళల సగటు ఆయుర్దాయం 72గా ఉంది. ఇక దేశంలో ఆధారపడుతున్న వృద్ధుల శాతం అయితే 28%గా నమోదైందని తెలుస్తోంది మనకి గణాంకాల ప్రకారం.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన 2020 నివేదిక భారతదేశ జనాభా గురించి అంచనాలను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని తెలిపింది. ఏపీలోనే కాదు దక్షిణాదిలోనే సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. 1980 ప్రాంతంలో ఆయా రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ ను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇప్పుడు యువశక్తి తగ్గి ఆధారపడే వృద్ధుల సంఖ్య పెరుగుతోందని విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జనాభా పరిశోధన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి మునిస్వామి కూడా తెలిపారు. ఇక దక్షిణాదిలో జనాభా పెరుగుదల ఆగిపోవడం వల్ల పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలు అయితే ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెబుతుంది కూడా ఇదే. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన 2020 నివేదిక ప్రకారం 2011 తో పోలిస్తే 2036 నాటికి దేశ జనాభా 31.1 కోట్లు పెరుగుతుంది. ఇందులో సుమారు 17 కోట్ల జనాభా బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్లలోనే ఉంటుంది. ఇది మొత్తం పెరిగిన జనాభాలో సుమారు 54% అయితే ఉండబోతుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పెరిగే జనాభా కేవలం 2.9 కోట్లుగానే ఉంటుంది. అంటే ఇది మొత్తం పెరిగిన జనాభాలో కేవలం 9% మాత్రమే. జనాభా సంఖ్యను బట్టే అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల సంఖ్య కూడా ఉంటుంది. ఆ సంఖ్య తగ్గితే రాజకీయ బలం కూడా తగ్గిపోతుంది. ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రాలు తమ డిమాండ్లు సాధించుకోవడంలో ముందుంటాయి. సంతానోత్పత్తి తగ్గడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతుంది. దాంతో డిలిమిటేషన్ ప్రకారం ఆయా రాష్ట్రాల్లో లోక్సభ సీట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం అయితే ఉంది. ఏపీలో ప్రస్తుతం 25 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఓ అంచనా ప్రకారం 2026 నాటికి అవి 20కి తగ్గుతాయి. తెలంగాణలో 17 నుంచి 15 సీట్లకు తగ్గుతాయి. ఇక తమిళనాడులో 39 నుంచి 30కి, కేరళలో 20 నుంచి 14కి, కర్ణాటకలో 28 నుంచి 26కి తగ్గే అవకాశం ఉందని అయితే రాజకీయ నిపుణులు అయితే చెబుతున్నారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం మాత్రమే కాదు కేంద్రం నుంచి వచ్చే నిధులకు సంబంధించి కూడా ఆందోళనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఢిల్లీలో నిరసన కూడా చేపట్టారు. దీనిపై పన్నుల రూపంలో తాము కేంద్రానికి కట్టేదానికి, కేంద్రం నుంచి తమకు దక్కేదానికి పొంతనే లేదని వారు విమర్శలు కూడా చేశారు. అందుకే ఢిల్లీలో నిరసన కూడా చేపట్టారు. ఇక కేంద్రం న్యాయబద్ధంగా పన్నుల్లో వాటా ఇవ్వకుంటే దక్షిణాది ప్రజలు ప్రత్యేక దేశం కోసం గాలమెత్తుతారు అని కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డికే సురేష్ అనడం కూడా అప్పట్లో వివాదాస్పదమైంది. అది తీవ్ర చర్చకు కూడా దారితీసింది. 15వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 2020-21లో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి 10% కంటే తక్కువ నిధులు వస్తుంటే అదే ఉత్తరప్రదేశ్కి 15% పైగా నిధులు వస్తున్నాయి. బీహార్ విషయంలో అది 30% పైగా ఉంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ విషయంలో 10% కంటే తక్కువగా ఉంది. ఒకప్పుడు జనాభా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. పంచవర్ష ప్రణాళికల్లో లక్ష్యాలు పెట్టుకుని కుటుంబ నియంత్రణ అమలు చేశారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే స్లోగన్ అప్పట్లో చాలా పాపులర్ అయింది. కేంద్రం చేపట్టిన జనాభా నియంత్రణను ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాలు బాగా అమలు చేశాయి. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ఆ రాష్ట్రం ప్రకటించింది కూడా. కానీ దక్షిణాది రాష్ట్రాలు మాదిరిగా ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను అమలు చేయడంలో సరిగా ఉండలేదు. దాంతో ఆ అంతరం నేటికి కొనసాగుతూనే ఉంది. మరి ఇప్పుడు సంతానోత్పత్తిని పెంచడం అంతే అంత సులభం కాదని నిపుణులైతే అంటున్నారు. ఆర్థికం, కెరియర్ వంటి కారణాల వల్ల నేడు చాలామంది ఒకరిద్దరు పిల్లలు ఉంటే చాలనే పరిస్థితికి వచ్చారు. ఈ తీరును మార్చడం అంత సులభం కాదని రాజకీయ నిపుణులైతే చెబుతున్నారు. ఉద్యోగాలు, స్వశక్తితో వ్యాపారాలు చేసుకునే మహిళలు
పిల్లలను కానీ ఇంట్లోనే ఎక్కువ కాలం ఉండిపోలేరు. చిన్నపిల్లల పెంపకంలో పురుషులు కూడా బాధ్యత తీసుకోవాలి. అప్పుడే మహిళలు పిల్లలను కనేందుకు ముందుకు వస్తారని రాజకీయ నిపుణులు అయితే చెబుతున్నారు. ఇక జీవన ప్రమాణాల మాట ఏమిటి అనే విషయానికి వస్తే జనాభా పెరుగుదల గురించి మాట్లాడేటప్పుడు జీవన ప్రమాణాల గురించి కూడా మాట్లాడాలని ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు అంటున్నారు. ఆయన ఏమంటున్నారంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు నాణ్యమైన విద్య అందించినప్పుడే జనాభా పెరిగినా ఇబ్బందులు తలెత్తవు. సంపన్నులు ఎంతమంది పిల్లలున్నా కన్న వారిని చక్కగా చూసుకునే సామర్థ్యం అయితే ఉంటుంది. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని ఓ పేద జంట నలుగురి పిల్లల్ని కంటే పోషించడానికి చాలా ఇబ్బందులు పడాలి. ఇక ఆ పిల్లల జీవన విద్యా ప్రమాణాల సంగతి ఏంటి, వీటన్నిటి గురించి పాలకులు ఆలోచించాలని ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా అభిప్రాయపడ్డారు. మరి ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకుంటాయా లేదా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్టాలిన్ ఆరోపణలు చేసినట్టు జనాభా సంతానోత్పత్తి పెంపుకే ఆ కేంద్రం మొగ్గు చూపుతుందా అనేది మనం ముందు ముందు చూడాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది.